ఇండియా వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ సెల్ఫ్ డిఫెన్స్ కు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చారు. రన్స్ చేయడం కంటే క్రీజులో నిలదొక్కుంటే చాలనే ధోరణితో బ్యాటింగ్ చేశారు. దాంతో మూడో రోజు 67 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కేవలం 143 పరుగులు మాత్రమే చేసింది. మొత్తంగా తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు ముగిసేసరికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ముఖ్యంగా వెస్టిండీస్ బ్యాట్స్మెన్ బ్రాత్ వైట్ తో పాటు అంతేజ్, చంద్రపాల్, బ్లాక్వుడ్ భారత బౌలర్ల ఓపికను పరీక్షించారు. బ్రాత్ వైట్ 235 బాల్స్ లో 75 రన్స్ చేశాడు. అలాగే అతంజే 111 బాల్స్ లో 30 రన్స్ తో నాట్అవుట్ గా క్రీజ్ లో ఉన్నాడు. మూడో రోజు మ్యాచ్ అనంతరం విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. డ్రా కోసం ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, లేదు, మాకు ముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. అంతకు మించి మొదటి ఇన్నింగ్స్ లో మేము పరుగులు చేస్తేనే టీమిండియాపై ఆధిపత్యం చేసే అవకాశం ఉంటుంది. అనవసరమైన షాట్ల కోసం వెళ్లి వికెట్లను కోల్పోలేం కదా. మొదటి టెస్ట్ మ్యాచ్ లో చేసిన తప్పులని పునరావృతం చేయకూడదనే ఆలోచనతోనే బ్యాటింగ్ ను కొనసాగిస్తున్నామని, అలాగే గెలవడం కంటే కూడా ఓడకూడదనే విషయాన్ని కూడా టెస్టులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఉందని అంటూ బ్రాత్వైట్ పేర్కొన్నాడు. అలాగే ఓ పక్క వర్షం కారణంగా పిచ్చి నెమ్మదించిందని బ్రాత్వైట్ పేర్కొన్నాడు.